నేతన్న నేస్తం పథకాన్ని చేనేత కార్మికులతో పాటు ఉపవృత్తుల కార్మికులకు కూడా వర్తింపజేయాలని ఆల్ ఇండియా హ్యాండ్లూమ్స్ ఫోరం అధ్యక్షులు బండారు జ్వాల నరసింహం కోరారు. చేనేతను రక్షిస్తామని ప్రకటన చేస్తూ బడ్జెట్ లో చేనేతకు కేటాయించిన నిధులను ఆప్కో సొసైటీల ముసుగులో పవర్లూమ్ యజమానులకు కట్టబెట్టే విధానాలు మానుకోవాలని హెచ్చరించారు. చేనేత రక్షణకు కేటాయించిన నిధులను చేనేతకు ఖర్చు చేయాలన్నారు. ప్రకాశం జిల్లా చీరాల ఏఐటీయూసీ కార్యాలయంలో చేనేతల సమస్యలపై జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒంగోలు నుండి గుంటూరు తరలించిన ఆర్డిడి కార్యాలయాన్ని చీరాలలో ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో బీసీ సంఘం నాయకులు గుంటి శ్రీనివాసరావు, సిపిఐ కార్యదర్శి వేడా వెంకట్రావు, గోలి బాలాజీ పాల్గొన్నారు. ఆర్డిడి రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫీసు గతంలో చేనేతకు అనుసంధానంగా ఉన్నటువంటి జోడు శాఖకి అనుసంధానంగా ఉన్న ఏడీ ఆఫీసుతో అటాచ్డ్ ఉండేది. 2006లో ఒంగోలు నుంచి చేనేత జోడు శాఖ ఆఫీసు బంగారు ఎక్కువగా చీరాల నియోజకవర్గంలో ఉన్నాయి కాబట్టి చీరాలకు మార్చారు. అప్పుడు వర్క్ లోడ్ ఎక్కువగా ఉందని చెప్పి ఎర్రబాలేం కమిషన్ ఆఫీస్ దాన్ని తీసుకొని వెళ్ళారు. ఈరోజు అక్కడ నుంచి వర్క్ లోడ్ మాకు అవసరం లేదు, మీ ఆఫీస్ మీరే పెట్టుకోండి అని చెప్పి కావాలని ఒంగోలు మారుస్తామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు అంటున్నాం. ఎందుకు కరెక్ట్ కాదు అంటున్నాం అంటే ఈ ఆఫీస్కి అనుసంధానంగా అది ఉంది. ఈ ఆఫీస్ ఎక్కడుంటే అది అక్కడ ఉండాలి. ఒంగోలులోకి తీసుకుని వెళ్ళడం అని అర్థం లేదు. ఆఫీసులు ఇక్కడికే తీసుకురావాలి. రెండో అంశం ఏంటంటే ఒంగోలులో 20,000, 30,000, 40,000 అద్దె ఇచ్చి ఆఫీసును మెయింటైన్ చేయాలి. ఇక్కడ బ్రహ్మాండంగా నేత బజార్ ఉంది. నేత బజార్లో ఖాళీలు ఉన్నాయి రూములు. ఆ రూములో 3 ఆఫీసర్లు ఆర్టీడీలు ఉంటారు. అద్దె అవసరం లేదు. అద్దె లేకుండా అనుసంధానంగా ఈ ఆఫీస్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ తీసుకురావటము, ఈ ఆఫీస్ నుంచి వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఏదైతే తీసుకురావడం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండో అంశం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఆప్కో నుంచి 1,50,00,000 పవర్ రూమ్ వస్తున్న నగరంలో కొనుగోలు చేయడం జరిగింది. అది ఏ రూల్స్ ఏ చట్టం ప్రకారం చేశారని మేము అడుగుతున్నాం. 1964 కోఆపరేట్ యాక్ట్ ప్రకారం తీసుకున్నా, 1976 ఆప్కో బైలా ప్రకారం తీసుకున్నా కూడా క్రిమినల్ చర్య అది. క్లియర్గా 1976 ఆప్కో బైలాలో ఉంది. చేనేత బట్టలు మాత్రమే సహకార సంఘాల తయారు చేసిన చేనేత బట్టలు మాత్రమే కొనాలి అని ఉంది. దానికి విరుద్ధంగా ఒక సర్కులర్ని తీసుకొచ్చి 1,50,00,000 నగరంలో పౌరులు కొనడంలో ఆప్కోని ఏమి చేయదలిచారని చెప్పేసి మేము ఎంపీ గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది ప్రభుత్వ వైఫల్యం అని మేమైతే అనుకోవడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని మిస్యూజ్ చేసి మభ్యపెట్టి నిజాన్ని చెప్పకుండా దాచి పౌరులు వసరా కొన్నారని మేమేదో భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే 24,000 రూపాయలు నేతను నిరసిస్తున్నా ఉన్నాడు, చేనేత ఆదుకుంటా ఉన్నాం మొదటి వైపు చెప్తా ఉన్నాడు, అనేక స్కీములు అప్లై చేస్తామని చెబుతున్నాడు. ఇది ఖచ్చితంగా అతను అంగీకరించడం, అతనికి తెలియకుండా జరిగింది. ఎమ్డీ ఆధ్వర్యంలో ఇది జరిగిందని మేమైతే అభిప్రాయపడతా ఉన్నాము. దాన్ని ఇమీడియట్గా రిమూవ్ చేసుకోవాలి, ఆ సరుకును రిటర్న్ పంపించాలి. మాస్టర్ దగ్గర 1,00,000 రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో సరుకులు డంప్ అయిపోయి ఉన్నాయి. వాళ్ళ మగ్గాలు నేపించే పరిస్థితుల్లో లేరు. దాదాపు ఆంధ్ర రాష్ట్రం 95% అబౌవ్ కోఆపరేటివ్ సెక్టారు. నాన్ కోఆపరేటివ్ సెక్టార్లో ఉన్న మగ్గాలు ఉన్నాయి, కోఆపరేటివ్ సెక్టార్లో లేవు. వాళ్ళకి ఇమీడియట్ పని కల్పించాలంటే చేనేత వస్త్రాలు కొని ఆప్కో ఖండించాలి. ఆ విధంగా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడో, ఉపవృత్తులు వారికి ఏమీ లేదు. 2 సంవత్సరాల నుంచి ఉపవృత్తులు వారికి కలుపుతాము, ఉపవృత్తులు వారికి ఇస్తామని చెబుతా ఉన్నారు, కానీ ఉపవృత్తులకు ఇచ్చింది లేదు. వాళ్ళు కూడా కలిపి మగ్గం ఉన్న కార్మికులకు ఏదైతే ఇస్తున్నారో, పడుగులు చేసేవాళ్ళు, ఆసు తోడేవాళ్ళు, అచ్చులు డయ్యింగ్ యూనిట్ అల్లు కట్టేవాళ్ళు ఎంత ఉన్నారు ఉపవృత్తుల్లో, వాళ్ళకు కూడా ఈ నేతను నిరసిస్తే బాగా ఉండదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ఆలోచన చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ప్రభుత్వం ఈ విషయంలో మనం పరిశీలన చేసి మాస్టర్ మెంబర్ దగ్గర ఉన్నటువంటి నిల్వలు కూడా కొనుగోలు చేయడం ద్వారా మాత్రమే మా ఈ యొక్క వృత్తిని మనం పరిరక్షించడం అవుతుందని, అలా లేని పక్షంలో ఈ వృత్తికి మీరు ఎన్ని రూపాయలు సహాయ సహకారాలు అందించినప్పటికీ కానీ వారికి అది నిరుపయోగం అవుతుంది. ఎందుకంటే లక్షలాది పారిశ్రామికులకి ఉపాధి కల్పించాలంటే ఒక మాస్టర్ వ్యవస్థ ఒక బలీయమైనటువంటి వ్యవస్థ కనుక ఇది ప్రపంచం అంతా కూడా తెలిసినటువంటి విషయం కనుక మాస్టర్ దగ్గర నిల్వలన్నీ కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని, అలాగే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు, నర్సులు ఉన్నారు, అంగన్వాడీలు ఉన్నారు, రకరకాలైనటువంటి ఇవి స్కూల్ యూనిఫామ్స్ ఉన్నాయి, ఇలాగే ఉపాధ్యాయులు ఉన్నారు, అనేక రంగాల వర్గాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు లక్షలాది మందికి ఈ చేనేత వస్త్రాల్ని